చెప్పాలి. హలో వ్యూయర్స్, మీరు కూడా నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోయే మెత్తటి ఇడ్లీలు ఇంట్లో తయారు చేసుకోవాలంటే నేను చూపించే కొలతలతో పిండి తయారు చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఫాలో అయిపోండి. ముందుగా నేను ఈ కప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. మీరింట్లో ఏ గ్లాస్ అయితే మెజర్మెంట్ తీసుకుంటారో దాంతో 4 గ్లాసుల ఉప్పిడి బియ్యం, అంటే ఇడ్లీ రైస్ అంటాం కదా, అవి ఒక పెద్ద క్యాన్లోకి తీసుకోవాలి. ఇవి స్టోర్ బియ్యం కూడా తీసుకోవచ్చండి. స్టోర్ బియ్యం కూడా చాలా బాగుంటుంది, అయితే 1-3 సార్లు వాష్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే కాస్త చెక్క పురుగు అలాంటివి ఉంటాయి కదా అందుకని. నేనైతే సూపర్ మార్కెట్లో దొరికే పార్ బాయిల్డ్ రైస్ లేదా ఇడ్లీ రైస్నే తీసుకొచ్చానండి. ఈ ఉప్పుడు బియ్యం అంటే ఇడ్లీ రైసు బుడ్డగా ఉంటాయన్నమాట, అది మనకు గుర్తు. ఇలా 4 గ్లాసులు ఇడ్లీ బియ్యం తీసుకోవాలి. ఆ తర్వాత 3 గ్లాసుల పచ్చి బియ్యం, ఇవి సన్నగా ఉంటాయి. సోనా మసూరినే వాడుతున్నానండి నేను. మీరు మీ ఇంట్లో ఏ రైస్ అయితే పచ్చి బియ్యం వాడతారో ఆ రైసే తీసుకోవచ్చు. 4 గ్లాసుల ఉప్పుడు బియ్యంకి 3 గ్లాసుల పచ్చి బియ్యం వేసుకోవాలి. ఈ బ్యాటర్తో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఖచ్చితంగా నేను చూపించే మెజర్మెంట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 కప్పు ఉద్దిపప్పును వాడుతున్నానండి. గుండు ఉద్దిపప్పే నాకు అలవాటు, దబ్బ ఉద్దిపప్పు ఎప్పుడు వేయను. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ సైజు, చిన్న స్పూన్ అయితే 2 స్పూన్ల మెంతులు. ఈ మెంతుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఇడ్లీలు కూడా సాఫ్ట్గా మృదువుగా వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా మెంతులు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ట్యాప్ వాటర్తో బియ్యం అంతా కూడా చక్కగా 2-3 సార్లు మట్టి ఇసుక లేకుండా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేయాలండి. నీళ్ళంతా కూడా వంపేశాక ఇప్పుడు ఫ్రెష్ వాటర్ని బియ్యం మునిగే వరకు పోసుకోవాలి. నేనైతే బియ్యమంతా నానాక ఈ వాటర్తోనే గ్రైండ్ చేసేస్తానండి, కాబట్టి ఎక్కువ వాటర్ పోయొద్దు. ఎంత బియ్యం మునుగుతుందో అంత వాటర్ మాత్రమే కలుపుకోండి. ఇప్పుడు ఈ బియ్యంని అట్లీస్ట్ 8 గంటలు నాననివ్వాలి. మూత పెట్టేసి సైడ్లో పెట్టేయండి. ఆ తర్వాత 8 అవర్స్ బాగా బియ్యాన్ని నాననివ్వాలి. 8 గంటలు బియ్యం బాగా నానాక ఇక మనము గ్రైండర్లో వేస్తాం బియ్యము అని అనగా, అంటే ఒక 15-20 నిమిషాల ముందు సిల్క్ అటుకులు అని మనకు సూపర్ మార్కెట్లో అమ్ముతారు, ఈ అటుకులను తీసుకొచ్చి ఒక బౌల్లో వేసి 2-3 సార్లు వాటర్లో వాష్ చేశాక ఓ 10 మినిట్స్ అటుకుల్ని నానబెట్టి నీళ్ళంతా కూడా పిండేసి అటుకుల్ని మాత్రము నానిన బియ్యంలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ బియ్యంని చక్కగా ఒక ఫ్లోర్ మిల్కో లేదా మీ ఇంట్లోనే రుబ్బుకునేటట్లయితే గ్రైండర్లోనో మిక్సీలోనో వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. బరకగా ఉండకూడదు, పిండి మెత్తగా ఉండాలి, అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. మీకు ఒక అనుమానం రావచ్చు, సిల్క్ అటుకులే వేయాలా లేదా మా ఇంట్లో లావుగా మందంగా ఉన్న అటుకులు ఉన్నాయి అవి కూడా వాడుకోవచ్చా అని. సిల్క్ అటుకులు వేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మందమైన అటుకులు ఉంటే కొద్దిగా ఎక్కువసేపు అటుకుల్ని నానబెట్టవలసి వస్తుందన్నమాట, అంతే తేడా. మా పాప ఫ్రెండ్స్ మరీ అడుగుతున్నారండి, ఆంటీ మీరు ఇడ్లీలు ఇంత సాఫ్ట్గా ఎలా చేస్తారు, మీరు దోశలు వేసి లంచ్ బాక్స్లో ఇస్తే కూడా చాలా బాగుంటాయి, ఈ రెసిపీ మాకు చెప్పండి, మా మదర్ చూస్తారు వీడియో, మాకు కూడా చేసి పెడతారని. నాకు చాలా సంతోషం వేసింది, అందుకే నేను ఈరోజు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే పిండిని మిల్క్కి పంపించేస్తున్నానండి. రుబ్బి ఇంటికి తీసుకొచ్చాక చక్కగా మూత తెరిచి గడ్డలు లేకుండా గరిటెతో లేదా మీ చేత్తో అయినా కానీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో ఎక్కడా ఉండలు ఉండకుండా చూసుకోండి. కమింగ్ వీడియోస్లో రుచికరంగా మంచి రంగుతో ఉన్న టేస్టీ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తానండి వీడియో. చూస్తున్నారు కదా, మిల్ నుంచి తీసుకొచ్చాక నేను పిండిని గడ్డలు లేకుండా బాగా గరిటెతో కలిపేస్తున్నాను. మీరు మిక్సీలో కూడా పిండి వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం, కాకపోతే మెత్తగా వేసుకోవాలి.
పిండిని బాగా మిక్స్ చేశాక ఒక గిన్నెలోకి మీకు ఎంత కావాలో అంత పిండిని పక్కకు తీసుకొని మిగతా పిండిని మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 8 గంటల ముందు పిండిని బయట తీసి బాగా పులియబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్యారియర్లో పిండిని రేపు ఇడ్లీలు పెట్టడానికి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు పెద్ద క్యాన్లో ఉన్న పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈ క్యాన్లో పిండి రాత్రంతా పులిచిందండి. బాగా ఫెర్మెంట్ అయితే నేను చూపించే విధంగా పైకి పొంగుతుందన్నమాట. ఇప్పుడు గరిటెతో మనము మెల్లగా అలా పక్కకు తీసామనుకోండి, పిండిని ఎయిర్ స్పేసెస్ బాగా కనబడతాయి. ఇలా ఎయిర్ స్పేసెస్ వచ్చాయంటే పిండి బాగా పులిసింది అని అర్థం. ఇప్పుడు మనం దీంట్లో కావలసినంత ఉప్పు, చిటికెడు సోడా కలుపుకొని కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకొని పిండిని జారుగా కలుపుకోవాలి. జారుగా అంటే మరి దోశల పిండిలాగా కలపకూడదండోయ్, కొంచెం సెమీ సాలిడ్గా కలుపుకోవాలి. అప్పుడే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ గ్రీజ్ చేసి ఓ ఇడ్లీ గిన్నెలో కావలసినంత వాటర్ని యాడ్ చేసి ముందే స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయితేనే మనం ఇడ్లీ ప్లేట్స్ అందులో పెట్టినప్పుడు కరెక్ట్గా టెంపరేచర్ మెయింటైన్ అయ్యి ఇడ్లీలు ఓ 15 నిమిషాలు ఉడిగితే చక్కగా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయన్నమాట. ఇడ్లీ కుక్కర్ విజిల్ స్టార్ట్ అయినా ఓ 10 మినిట్స్ పాటు ఇడ్లీలను ఉడికించుకోవాలండి. తొందరపడి మూత తెరిచి 2-3 సార్లు ఇడ్లీ ఉడికిందా లేదా అని చెక్ చేస్తుంటారు. అలా చెక్ చేయాల్సిన అవసరమే లేదు, 10 మినిట్స్ అలానే వదిలేసేయండి. ఈలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటానండి నేను. బాగా విజిల్ వచ్చింది, 10 మినిట్స్ బాగా ఉడికిందండి. మూత తెరిచి మూత పక్కన పెట్టేసి ఒక గుడ్డ సహాయంతో ఇడ్లీ ప్లేట్స్ని బయట తీస్తున్నాను. కాసేపు ఆవిరంతా వెళ్లే వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని స్పూన్ని వాటర్లో అద్దుకుంటూ ఇడ్లీలను సపరేట్ చేసుకోవాలి. అంతే అండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే మెత్తటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక స్పూన్ పెట్టుకోవాలి. ఇడ్లీస్ వేడిగా ఉంటాయి కాబట్టి ఈ స్పూన్తో కర్రీ స్పూన్తో ఇడ్లీని తీయాలి. మెత్తగా లెదర్ లాగా వచ్చాయి చూడండి, ఇడ్లీ పువ్వులాగా కనపడతా ఉందా ఇడ్లీ. సో ఇవన్నీ తీసి మనం హాట్ బాక్స్లో వేసేస్తాం. ఇడ్లీని చూపి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు, చాలా బాగున్నాయి, హోటల్ స్టైల్లో వచ్చింది. సూపర్ సాఫ్ట్గా ఉంది, నేను చెప్పిన విధానం చేసుకోండి, చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా. సో మీ ఇంట్లో మీరు తీసుకునే గ్లాస్ మెజర్మెంట్ మీరు తీసుకోండి. నేను చూపించిన రేషియోలో మీరు బియ్యాన్ని ఉద్దిపప్పుని యాడ్ చేసుకొని చక్కగా సాఫ్ట్ సాఫ్ట్ స్పంజీ ఇడ్లీస్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదండి, ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై.